తెలుగు ఎలా మీరు మీరందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను టెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ చేస్తున్నాను సో ఈ రోజు ఏంటంటే కొంచెం స్పెషల్ వీడియో అనుకోవచ్చు నేను ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో ఒక కో యూట్యూబర్ హౌస్ కడుతున్నాను సో కో యూట్యూబర్ అని చెప్పడం కన్నా లైక్ సిస్టర్ అని చెప్పొచ్చు ఫస్ట్ టైం అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో ఎప్పుడు ఒక కో యూట్యూబర్ ఇంటికైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు సో ఈ రోజు నేను ఒక కో యూట్యూబర్ ఇంటికి వెళ్తున్నాను సో తను మీకు తెలియకపోవచ్చు సో తన ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి మీరు కావాలనుకుంటే చెక్ చేయండి సో తనది వచ్చేసి కుకింగ్ ఛానల్ నేను మీకు తనని చూపించలేకపోవచ్చు ఎందుకంటే తనంతా ఇంట్రెస్టెడ్ కాదనమాట కనిపించడానికి సో నాకైతే తన వంటలు చూస్తున్నప్పుడు కుక్వేర్ చాలా బాగా నచ్చుతుందండి అండ్ వంటలు కూడా చాలా బాగా చేస్తుంది సో ఈ రోజు నేను తన వంటలు టేస్ట్ చేయబోతున్నాను మీకు చూపిస్తాను ఏమేమి స్పెషల్స్ ప్రిపేర్ చేసింది నా కోసం అని చెప్పేసి నాకు ఎందుకన్నా థాట్ వచ్చింది తన కుక్వేర్ వీడియో తీస్తే బాగుండు అని చెప్పేసి సో ఈ రోజు నేను తన కుక్వేర్ అనేది మీకు చూపిస్తాను సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి మేము టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం పాప ఉంది కదా తను ఫుడ్ తినేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట ఈరోజు సో అందువల్ల లేట్ అయిపోయింది ఇక రెడీ అయిపోయాం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము సో ఇక్కడ నుంచి బస్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా బస్లో వెళ్ళిపోతాం అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తానండి మిమ్మల్ని ఓకేనా బాయ్ సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేసాము ఇక పాప అయితే ఇక లాలీపాప్ తీసుకొని ఇంకా దాంతోనే టైం పాస్ అనమాట సో దానివల్ల నన్ను విసిగించకుండా ఉన్నింది అండ్ ఇక్కడ నాకు థాట్ వచ్చిందండి బెంగళూరులో చాలామంది తెలుగు యూట్యూబర్స్ ఉన్నారు బట్ నాకు ఎక్కువ మంది ఐడియా లేరండి ఒకవేళ బెంగళూరులో ఈ ఏరియాస్లో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఒకసారి అందరం కలిస్తే బాగుండు అన్న థాట్ కూడా ఉంది నాకు టూ టైమ్స్ ఫ్యాన్ ఫెస్ట్ వాటికి ఆఫర్స్ వచ్చినా కూడా బట్ నేను వెళ్ళలేకపోయాను యూట్యూబర్స్ని అయితే నేను కలవలేదు ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఈ ఎంఐ అంటే ఎంఐనే కలిశాను ఎంఐనంటే చాలాసార్లు కలిశానండి సో తిన్నే కలిశాను ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాను అండ్ ఎవరైనా యూట్యూబర్స్ ఉండి కలవాలి ఇలాగా అందరినీ ఒకసారి కలిస్తే బాగుండు అని ఎవరికైనా థాట్ ఉంటే ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నాకు మెయిల్ అన్నా చేయండి లేదా కామెంట్ బాక్స్లో అయినా చెప్పండి ఒకసారి అందరం ప్లాన్ చేద్దాం కలవడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో మాకు అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అండి మాక్సిమం అంతే ఎక్కువ టైం పట్టలేదు సో ఇంటికి రీచ్ అయిపోయాము సో ఇక్కడ చూసారు కదా పాప అయితే చాలా బాగా కలిసిపోయిందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట తను అంత మాత్రం ఉంటుందని విసిగిస్తుందేమో అని అనుకున్నాను సో ఇక్కడ పాప రాగానే మ్యాగీ చూసి మ్యాగీ కావాలనింది సో తను అది ప్రిపేర్ చేస్తుంది అనమాట సో ఇక్కడైతే చికెన్ దమ్ బిర్యానీ మీకు చూపిస్తున్నాను నేను తను ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసిందండి సో ఏమేమి ప్రిపేర్ చేసింది అనేది మనం లంచ్ టైంలో చూద్దాము దానికంటే ముందుగా ఒక్కసారి కిచెన్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి తనైతే చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకునిందండి అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను మీకు కొంతవరకే చూపించానండి కుక్వేర్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను మీరు చూడవచ్చు సో చాలా ఐటమ్స్ ఉన్నాయండి తను లైక్ అన్నీ కూడా బిగ్ బజార్ అండ్ తర్వాత స్పార్ ఇంకా చాలా చాలా ప్లేసెస్లో తీసుకునేది నాకైతే కొన్ని కావాలనిపించింది అంటే అమ్మాయిలు అంటే అంతేనండి కొత్త కొత్తవి చూస్తే ఇంకా కావాలి కావాలనిపిస్తూ ఉంటుంది కదా అండ్ నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు తను చెప్తూ ఉంది అక్క మీ ఛానల్లో నేను కొన్ని చూసి తీసుకున్నాను అని లైక్ ఈ మల్టీపర్పస్ ర్యాక్ ఉంది కదా ఇవి ఇంకా కొన్ని ఐటమ్స్ అనమాట సో నాకైతే చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుని చాలా నీట్గా ఉంది అనిపించిందండి సో మాడ్యులర్ కిచెన్ కాకపోయినా కూడా చూడడానికి చాలా బాగుంది లుక్ అయితే కనుక సో నాకు కూడా అంత నీట్గా పెట్టుకోనేమో అనిపించింది నేను సో దెన్ ఇంకా తర్వాత అయితే ఇక్కడ చపాతీ కూడా ప్రిపేర్ చేసేస్తుంది అనమాట విత్ గీ అండ్ ఇక్కడ తను రైతా ప్రిపేర్ చేసేస్తుంది అండ్ తన ఫేస్ అయితే నేను చూపించలేకపోయానండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా తను అంత ఇంట్రెస్టెడ్ కాదు కనిపించడం కోసం అందుకోసం చూపించలేదు సో దెన్ ఇక్కడ మీకు స్పెషల్స్ చూపిస్తున్నాను చూడండి ఇది పాలక్ పన్నీర్ అలాగే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మాత్రం చాలా బాగుందండి అండ్ ఇక్కడ చపాతీ అండ్ దెన్ తర్వాత పాప కోసం మ్యాగీ తను ఆల్రెడీ మ్యాగీ తింటూ ఉందనమాట పాప ఇంకా వైట్ రైస్ రసం అలాగే ఎగ్ త పాపకేమో ఎగ్ నార్మల్ బాయిల్ చేసిందండి అండ్ ఇంకా ఎగ్ ఫ్రై కూడా చేసిందనమాట చాలా స్పెషల్స్ చేసింది సో ఎందుకు ఇన్ని స్పెషల్స్ అనిపించింది నేను తను టూ టైమ్స్ ఇంటికి వచ్చిందండి నాకు తెలిసి నేను ఇన్ని స్పెషల్స్ అయితే చేయలేదు సో తనైతే చాలా ఐటమ్స్ చేసింది సో ఇక్కడైతే నా ప్లేట్ ఫుల్ అయిపోయింది అనమాట సో బిర్యానీ చపాతి పాలక్ పన్నీర్ ఎగ్ అలాగే ఆనియన్ రైతా అన్నీ అనమాట సో దెన్ లంచ్ అయితే ఫినిష్ చేసేసాము టూ థర్టీకి అలాగా సో ఇక్కడ చూస్తున్నారు కదా తన బోర్డ్ అండి తను కుకింగ్ ఛానల్ కదా తను ఏమేమి ఐటమ్స్ చేయాలి ఏమేమి అయిపోయాయని టిక్ చేసుకుని ఉంది నాకు ఈ బోర్డ్ చాలా బాగా నచ్చింది మనకు గుర్తుంటుంది చేయాలన్నప్పుడు నేను అనుకుంటాను మళ్ళీ వెంటనే మర్చిపోతానండి ఇంకొక రెసిపీ చేస్తుంటాను అలా కాకుండా ఇది ఒకటి మెయింటైన్ చేయాలనిపించింది సో నెక్స్ట్ ఇది వచ్చేసి తన వర్కింగ్ టేబుల్ అనమాట సోఫా ఇవైతే చాలా ఖాళీగా ఉన్నాయండి నేను వచ్చిన లగేజ్ అంతా పెట్టేశాను దాని మీద అండ్ పాప అయితే ఇక్కడ చాలా బాగా ఆడుకుంటున్నండి ఇల్లు అంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉండింది తను అస్సలు ప్రాబ్లం చేయలేదు అండ్ నా ఇప్పుడు మీకు నేను తన కుక్వేర్ కలెక్షన్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ప్రెస్టే సెట్ అండి ఫ్రై ప్యాన్ అలాగే ఇది కడాయి వస్తుంది దోశ ప్యాన్ వస్తుంది అనమాట సో దీనికి లిడ్ కూడా ఉంది సో ఆ లిడ్ ఫ్రై ప్యాన్ కి అలాగే కడాయికి రెండింటికి సరిపోతుంది ఇది అయితే చాలా బాగుందంట తను చెప్పింది అండ్ దెన్ తర్వాత ఇది వచ్చేసి హార్డ్ అనడైజ్డ్ కుక్వేర్ ఉంటుంది కదా సో అందులో కుక్కర్ అండి ఇది మల్టీపర్పస్ కుక్కర్ లైక్ మనం ప్రెజర్ కుక్కర్కి లిడ్ ఇచ్చారు అలాగే మనం నార్మల్ కడాయి లాగా యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇది లిడ్ ఇచ్చారంట సో ఇది ఒక సెట్ అనమాట తను ఇవన్నీ చాలా డేస్ నుంచి యూస్ చేస్తుంది కాబట్టి తను ఏవే బాగున్నాయి అనేది కూడా చెప్తుంది అది నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు సో ఈ స్టీల్ కడాయి అయితే కనుక మీ నా దగ్గర టీది చూసారు కదండి ఒక అమ్మాయి గిఫ్ట్ చేసిందన్నాను కదా సో అందులో సెట్ అనమాట ఇదైతే చాలా బాగుందంట స్టీల్ది ఫ్రై ప్యాన్ కూడా ఉందండి దాంట్లో ఆయిల్ ఉంది అందుకని మీకు చూపించలేదు నేను అది కూడా సెట్ అనమాట అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి వండర్ చెఫ్ దంట ఈ స్కై బ్లూ కలర్ది ఏదైతే ఉందో ఇది సెరామిక్ అనుకుంటానండి నాకు తెలిసి సెరామిక్ది ఇది జస్ట్ ఒక టూ టైమ్స్ యూజ్ చేసేసరికి ఇలా వచ్చేసిందంట బ్లాక్గా సో ఇదైతే తను ఇది సజెస్ట్ చేయొద్దక్క ఇది బాగాలేదు అని చెప్తుంది సో నేను దానికోసమే మీకు ఇది చూపిస్తున్నాను ఎవరైనా ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే కనుక ఇది మంచిగా లేదంటండి తీసుకోవద్దు మనకి ఏదైనా సరే కుక్వేర్ నీట్గా ఉంది అంటేనే కదా మనకి వంట చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సో అది బాగాలేకపోతే మనం అనవసరంగా తీసుకున్నాం అనిపిస్తుంది అందుకోసం నేను మీకు అది చెప్తున్నాను అండ్ దెన్ ఇది ఒక సెట్ అండి ఇది ఒక పాన్ అలాగే ఒక కడాయి ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి పీజీ అంది సో ఇదైతే కనుక కొంచెం త్వరగా హీట్ ఎక్కిపోతుందండి అంటే పాన్ ఇంకా యూజ్ చేయలేదంట సో ఫ్రై ప్యాన్ మాత్రం ఇది నా దగ్గర కూడా ఉందన్నమాట సో ఇది త్వరగా హీట్ అయిపోతుంది దీని రివ్యూ అయితే నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నా బ్లాగ్స్లో సో ఇదొక సెట్ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఇంకా కొన్ని అయితే ఓల్డ్ అయిపోయాయని అని చెప్పేసి అవేమీ నేను మీకు చూపించలేదు జస్ట్ ప్రజెంట్ తను యూజ్ చేసే మాత్రమే చూపించాను అండ్ దెన్ కొన్ని సర్వేర్ కూడా చూపిస్తున్నాను ఇవి మనకి రెస్టారెంట్స్లో కర్రీస్ అలా సర్వ్ చేస్తారు కదా బిర్యానీస్ అలాగా ఇవి చాలా బాగుంటాయి నేను కూడా కొన్ని కలెక్షన్ తీసుకోవాలండి లైక్ ఇప్పుడు ఈ బ్లాక్ బౌల్స్ ఉన్నాయి కదా ఇటువంటివి ఇలా కాపర్ది వచ్చే బాండల్ టైప్ కడాయి టైప్ ఇవన్నీ కూడా తీసుకోవాలి కొంచెం సో గ్యాదర్ చేయాలన్నమాట సో నాకు తన దగ్గర చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ పాప చూస్తున్నారు కదా నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను తను వచ్చేసి తన ఆటలు తను ఆడుకుంటూ ఉందనమాట సో ఈ సెట్ తీసుకొని ఇది వచ్చేసి సిలికాన్ సెట్ అనమాట మొత్తం ఓవరాల్గా మీకు అమెజాన్లో ఉంటుంది ఒకసారి చూడండి మనకి నార్మల్గా ఏంటంటే మనము గెరిటెలు బండల్లో వదిలేసినప్పుడు మర్చిపోయిన అలా వదిలేసినప్పుడు కాలుతూ ఉంటాయి కదా మనం పట్టుకున్నప్పుడు అండ్ సౌండ్ కూడా వస్తుంది కర్కర్ర అని చెప్పేసి స్టీల్ వాటిలో స్పెషల్గా సో వీటికి మనకి సౌండ్ రాదు అలాగే మనం ఇది బండల్లో పెట్టి మర్చిపోయినా కూడా ఇవేం కాలవండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో ఇదైతే ఓవరాల్గా ఈ ఫైవ్ ఇన్ వన్ సెట్ అనమాట ఇది వచ్చేసి ఆన్లైన్లో నేను చూసినప్పుడు ఫోర్ నైంటీ నైన్ ఉంది తను తీసుకున్నప్పుడు చాలా తక్కువ ఉన్నిందంట ఇప్పుడైతే ఫోర్ నైంటీ నైన్ ఉందండి కాస్ట్ ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయొచ్చు అండ్ ఇవి కొన్ని బౌల్స్ అండి చిన్న చిన్ని బౌల్స్ ఇవి మనకి వంటల్లో మనం యూస్ చేస్తాం కదా లైక్ ఇంగ్రీడియంట్స్ వాటికి సో అవన్నమాట ఇవి కొంత కలెక్షన్ అండి మీకు చూపిస్తున్నాను అలాగే మనకి సర్వింగ్ ఐ మీన్ కప్స్ ఉంటాయి కదా మెజర్మెంట్వి అవి కూడా అన్ని స్టీల్ ఉన్నాయి ఉన్నాయండి సో ఇవి మనకి రిలయన్స్ మార్ట్లో ఉంటుందంట స్టీల్వి తక్కువ కాస్ట్ ఏనండి సెవెంటీ రూపీస్ ఏమో ఉంటుంది ఫోర్ కూడా సో ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు అక్కడ చూడండి ఇవి చిన్న చిన్నవి డిమార్ట్లో కొన్ని ఉన్నాయి అలాగే తను డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర తీసుకునిందంట లైక్ స్పార్ హైపర్ మార్కెట్ ఇంకా మోర్ ఇంకా చాలా దగ్గర తను గ్యాదర్ చేసిందండి ఇవన్నీ కూడా అందులో కొంత కలెక్షన్ వరకు చూపిస్తున్నానండి ఇంకా లోపల చాలా ఉన్నాయి నార్మల్ ఇలా సర్వే బట్ నేను అన్నీ తీయలేదని చెప్పాను కదా అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి బ్లాక్ది సో ఇది కూడా సర్వింగ్కి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి కుకీస్ మేకర్ అంట సో ఇందులో చాలా ఉన్నాయండి లైక్ మాది కొంచెం చూడగానే నేను మనోబోలు చేసేది అనుకున్నాను సో ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఇంకా బాక్స్ కూడా తీ తీయలేదు మీకు జస్ట్ చూపించాను సో తర్వాత చాలా టైం అయితే స్పెండ్ చేసామండి తెలియకుండానే చాలా టైం అయిపోయింది అండ్ దెన్ మేము ఇక్కడ సిద్ధాపుర డిమార్ట్ మాతలీకి దగ్గరే కదా సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట అనమాట బట్ ఈ డిమార్ట్లో నాకు కొంచెం రూల్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది అంటే బ్యాగ్ పరంగా అట్లాగా అయితే చాలా ఎక్కువ రూల్స్ ఉన్నాయండి సో ఇప్పుడు నేను ఏ డీమాటలో చూడలేదు అండ్ దెన్ లోపలికి వచ్చిన తర్వాత నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఆ వీడియో అయితే నేను మీతో ఆల్రెడీ షేర్ చేసేసానండి ఏమేమి తీసుకున్నాను అనేది సో ఇది యాక్చువల్గా లేట్ అయిపోయింది వేరే వీడియోస్ వల్ల ఈరోజు డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి నిజంగా చాలా మంచిగా టైం స్పెండ్ చేశాము అండ్ థ్యాంక్ యూ ప్రవళిక తన నేమ్ అయితే ప్రవళిక అండి నేమ్ చెప్పలేదు కదా సో తన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి తను చాలా వెరైటీ చేస్తుంది అనమాట కుకింగ్ లో సో మీరు చూడొచ్చు నేను తనవి టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అండి అసలు టైం తెలియలేదు ఇంకా లంచ్ చేసిన తర్వాత మాట్లాడుతూ కూర్చున్నాము చాలా టైం అయిపోయింది అనమాట సో దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి దగ్గరే అని చెప్పింది అనమాట సిద్ధాపుర డి మార్ట్ కాబట్టి నేను ఒకసారి విజిట్ చేద్దాం అనుకున్నాను సో లాస్ట్ టైం కూడా అనుకున్నాం కానీ కుదరలేదు సో కి వెళ్ళేసి వచ్చాము డిమార్ట్లో మీకు తెలిసిందే అని అనుకోవచ్చు బట్ ఇక్కడ డిమార్ట్లో ఏం ఉండవండి జస్ట్ మనకి బేసిక్గా ఏం అవసరమో అవి మాత్రమే ఉంటాయి అనమాట సో అక్కడికి వెళ్ళాము నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇక ఈ వీడియో అయితే ఇద్దరితో ఏం చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ కూడా కొట్టేయండి సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్